కళ్ళు ఎవరికెవరిక బంధళ్ళు తిరగబడినది అత్తళ్ళు బొమ్మ పొరుసుగా సొమ్ము కరుసుగా అతడు ఇతడుగా అసలు సిసలుగా మారిందా గోవింద ఆరు ఋతువుల నూరు రంగుల జగత్తే మాయరా చూడరా కథ చూడరా హలో వస్తాను చెల్లో ఢిల్లీ ఇదే సున్నాలు అదే హళ్ళి నువ్వు మాయ నేను మాయ లోకమంత కృష్ణ మాయ సాగింద గోవింద చిన్న చేప పాపమంట ఇదే రా లోకము కాకులమ్మ దూకిలోన కోకిలమ్మ మూగదైతే అదే రా పుణ్యము ఏడు జన్మల వేయి పడగల సవాలే జీవితం ఆటరా విధి ఆటరా సర్రే కానీ ఊరేసే వాళ్ళ మతేతోని చుట్టు మాయ పిట్ట మాయ గుట్టు కాసరట్టు మాయ సాగిందా గోవింద ఎగుడు దిగుడులను కళ్ళు ఎవరికెవరిక బంధళ్ళు తిరగబడినది అత్తళ్ళు బొమ్మ పొరుసుగా సొమ్ము కరుసుగా అతడు ఇతడుగా అసలు సిసలుగా మారింద గోవింద థ్యాంక్ యూ మిస్టర్ రమేష్. ఈసారి మీరు తప్పించుకోలేరు అన్నారు. ఆ రోజు మా ఇంటికి వచ్చి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చేసాం కదా, ఇక శాశ్వతంగా మీ నుంచి తప్పించుకుంటున్నాం. ఓకే 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 సార్, ఒక సజెషన్, ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టండి, జైల్లో ఒక్క ఖైదీ కూడా మిగలడు. సార్ సార్ చెల్లో 69 నెంబర్ ఖైదీ కనిపించలేదు సార్. కమా సత్యం సార్. అవతల ఒడ్డు నుంచి మహేష్ లాగి ఇంకోటి బాంబులు వేస్తూ వస్తున్నాడు సార్.
మన గార్డ్స్ అందరూ వాడిని ఆపలేకపోతున్నారు. కట్టగట్టుకుని చావలేకపోయారా యూజ్లెస్ ఫెలోస్. ఓకే, మహేష్ని మళ్ళీ మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. వెంటనే ముసలాన్ని ముసల్దాన్ని ఇక్కడ తీసుకురండి. వాళ్ళ కోసం మహేష్ తప్పకుండా ఇక్కడికి వస్తాడు. మన స్థావర రహస్యం బయటకు పొక్కింది గనక దాని ఆనవాళ్ళు ఏవి దొరకకూడదు. వెంటనే దాన్ని బ్లోప్ చేయండి. ఇప్పటికైనా సీక్రెట్ పేపర్స్ గురించి చెప్పు, లేకపోతే అన్యాయంగా సముద్ర గర్భంలో కలిసిపోతారు. చేపలు మిమ్మల్ని పీక్కు తింటాయి. అది నేను బ్రతికుండగా దొరకదు చక్రవర్తి. వెల్కమ్. ఇంకా రాలేదేమో అని చూస్తున్నాను. ఇక వాళ్ళ నువ్వే కాదు, మిమ్మల్ని అందరినీ పుట్టించిన దేవుడు కూడా కాపాడలేడు. ధర్మ వదిలింది నాకు నీ పేడ, దొరికింది మంచి మనుషుల నీడ. ఎలా ఉంది క్యాప్షన్ సార్? నన్ను తొందరగా లోపల తెచ్చేయండి సార్, లేకపోతే వారి క్యాప్షన్స్ తో నా ప్రాణాలు తీసేస్తాడు. అయితే పదా. Thank you.
సార్. వీడితో పోలీస్ స్టేషన్లో చచ్చిపోయినట్టు నాటకవాడించి చక్రవర్తి డెన్లో దాచిపెట్టాడు. ఇప్పుడు తేల్చండి, నేను దోషినో నిర్దోషినో. వీడికి బేడలు వేయండి. నాకు పట్టింది కొంక పిచ్చి, పుట్టింది కొంక పిచ్చి, నాకు పట్టింది కొంక పిచ్చి. అమ్మాయి దగ్గరకు వస్తే అమ్మమ్మ